హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ డాక్టర్ కె రాజశేఖర్. మనం పిఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ వన్లో పేపర్ ఫోర్లో ఉన్నటువంటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పార్ట్లో థర్డ్ పార్ట్, ఎందుకంటే ఇందులో మనకు ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, అలాగే డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంది. సో డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ సెక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. దీన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మనకి ఇందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకు టాపిక్స్ ఎలాంటి, వాటి మీద మనం ఫోకస్ చేయాలి, రిసోర్సెస్ ఏంటి అనే అంశాలు మనం ఇక్కడ మేజర్గా ఫోకస్ చేద్దాం. సో డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, సో ఇందులో మళ్ళీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేసినట్టుగానే 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 మనకి ఎన్వైరన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, ఇందులో మనం ఇచ్చినటువంటి టాపిక్స్ని ఇలా డివైడ్ చేసుకుందాం, అప్పుడు మనం ఈజీగా ప్లాన్ చేసుకోవడం కుదురుతుంది. డెఫినేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇది బేసిక్ ఐడియా, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ డెఫినేషన్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే, ఇలాంటి ఆస్పెక్ట్స్, దానికి సంబంధించిన కీ టర్మ్స్ ఏంటి, ఇలాంటివి ఇక్కడ ఫోకస్ చేయాలి. తర్వాత ఎన్వైరన్మెంటలిజం అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ యూనో ఆర్ ది ఐడియా ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్, ఎన్వైరన్మెంట్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎలాంటి రెగ్యులేషన్స్ తీసుకోవాలి, ఎన్జిఓస్ ఎలా పనిచేయాలి, ఇండివిజువల్ రోల్ ఏంటి, ఇలా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ చేసే గోల్లో ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మనం ఎన్వైరన్మెంటలిజం కాన్సెప్ట్గా భావిస్తాం. వీటికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎనర్జీ ప్రొడక్షన్కి చాలా అవసరం ఉంటుంది, మళ్ళీ అట్లాగే ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ లాంటి వాటి మీద ఫోకస్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం లాంటివి జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగా ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఎప్పుడు డిబేట్ ఏమొస్తుందంటే, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలా, ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేయాలా, సో రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది ఒక స్ట్రగుల్లా ఉంటుంది, గవర్నమెంట్కి కానీ, ఇండస్ట్రీస్కి కానీ, ఇండివిజువల్స్ కానీ. సో ఆ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఏం చేసింది, ఎలాంటి స్టెప్స్ తీసుకొచ్చాము, ఎలాంటి రెగ్యులేషన్స్ ఇండియాలో వచ్చాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అందుకే ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిజం ఇచ్చి దాని తర్వాత పాలసీస్ గురించి అడిగారు. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ పాలసీ, ఇది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఇండియన్ గవర్నమెంట్ మేజర్గా 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగింది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో వరస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ కెమికల్ డిజాస్టర్ అంటారు. సో ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ యూనో ఆర్గనైజేషన్ నుంచి ఈ టాక్సిక్ గ్యాస్ లీక్ అవ్వడం, చాలామంది చనిపోవడం లాంటివి జరిగింది. దాని ఆ బేస్ మీద ఏం చేశారంటే, దానికి రెస్పాన్స్గా ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీ అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చేది. ఓకే, అది చదవాలి. మళ్ళీ అట్లాగే నేషనల్ ఎన్వైరన్మెంట్ పాలసీ 2006లో ప్రభుత్వం తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటి, ఏ పర్పస్తో తీసుకొచ్చారు, ఈరోజు దాని ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది అనేది చదవడం ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్ కూడా దీనికి సంబంధించింది, ఎన్వైరన్మెంటల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. వీటిలో భాగంగా ఇప్పుడు ఈపీఏలో భాగంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని తీసుకురావడం జరిగింది. అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నా కూడా దానివల్ల ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఉందనుకుంటే మనం ఆ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా ఈఐఏ అసెస్మెంట్కి వెళ్ళాలి. అలా 2006 ఆ టైంలో తీసుకురావడం, మళ్ళీ ఆ తర్వాత మనకు అంటే ఇనీషియల్గానే దాదాపు కొన్నేళ్ల క్రితం నుంచే స్టార్ట్ అయిన ప్రాసెస్ ఇది, బట్ తర్వాత మార్పు అంటే డెవలప్మెంట్ వైపు కొన్ని సంవత్సరాలు, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ వైపు కొన్ని సంవత్సరాలు అట్లా వెళ్తూ వచ్చింది. 2020లో దీనికి గాను కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చింది, అది పూర్తిగా డెవలప్మెంట్ సపోర్ట్ చేసే ఐడియాతో ఉండడంతో చాలామంది దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాంటి ఐడియాస్ మనకి ఇక్కడ తెలియాలి. అలాగే సిఆర్జెడ్ లేదా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో వీటికి సంబంధించి మనం కోస్టల్ రీజన్స్ని ప్రొటెక్ట్ చేయడం, అక్కడ ఉన్న యాక్టివిటీస్ మనం అంటే అగైన్ బ్యాలెన్స్ అనమాట, టూరిజం ఇలాంటి వాటికి డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉన్న ఏరియాస్, ఇక్కడ పోర్ట్స్ బిల్డ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న ఏరియాస్, అక్కడ మనం ఎన్వైరన్మెంట్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం, వాటి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటి మీద కూడా రకరకాల ఆస్పెక్ట్స్ వచ్చాయి. 2018లో గవర్నమెంట్ దీనికి కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చింది, దానిలో కూడా ఇష్యూస్ ఇలాంటివి మనకు తెలియాలి. అలా ఎలా కేటగరైజ్ చేసింది, సిఆర్జెడ్ ఏరియాస్ ఏంటి, సిఆర్జెడ్ 1, 2, 3, 4 లాంటివి, అందులో సబ్ కేటగిరీస్ ఉన్నాయి, ఏ బేస్ మీద చేశారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ తెలియాలి. అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది మనం ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేయకుండా సాధ్యం అవ్వడానికి ఏం చేస్తున్నాం, వాటికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇండియాలో ఏమున్నాయని చెప్పేసి ఇది ఇంపార్టెంట్. తర్వాత రెండవ యూనిట్ వచ్చేసి రిసోర్సెస్ మీద ఫోకస్ చేస్తుంది, న్యాచురల్ రిసోర్సెస్. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫారెస్ట్ రిసోర్సెస్, ఆ తర్వాత వాటర్ రిసోర్సెస్, ల్యాండ్ రిసోర్సెస్, వాటర్,
ఓకే, ఫారెస్ట్ గురించి, తర్వాత ల్యాండ్ గురించి, ఆ తర్వాత ల్యాండ్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము, వాటికి సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఫారెస్ట్లోనేమో కమర్షియలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ ఉపయోగాలు ఏంటి, ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇండియాలో ఎట్లా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, వీటికి గాను మనం ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 కరెంట్లీ అవైలబుల్ మనకు రిపోర్ట్ వచ్చేసి 2021, 2023 యొక్క మనకు రిపోర్ట్ కూడా రావాలి. దానికి తగ్గట్టుగా మనం డేటాను అప్డేట్ చేసుకోవాలి. అదర్వైజ్ కరెంట్లీ అవైలబుల్ ఉన్నది మాత్రం మనకు ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. దాని ప్రకారం ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది, ఏ స్టేట్ యాక్చువల్గా ముందంజలో ఉన్నాయి, ఓవరాల్గా ఇండియా యొక్క గోల్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉండాలి, కరెంట్ ఫారెస్ట్ కవర్ దాని ప్రకారం ఎలా ఉంది, ఈ ఆస్పెక్ట్స్ మనం ఈ రిపోర్ట్ ద్వారా కలెక్ట్ చేయడం చేయాలి. అలాగే మనం ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని 1980లో తీసుకురావడం జరిగింది. అలాగే కంపెన్సేటరీ అఫారెస్టేషన్ యాక్ట్ 2016 కూడా ఈ డ్యామేజ్ జరిగినా లేకపోతే మనం మిస్యూజ్ చేసినటువంటి ఏరియాస్ ని కంపెన్సేట్ చేయడానికి అఫారెస్టేషన్ చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకు ఫారెస్ట్ యాక్ట్స్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అండ్ యూజర్స్ ఇచ్చారు. సో ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఇది కూడా 2006లో ఎఫ్ఆర్ఏ యాక్ట్ వచ్చింది. ఎఫ్ఆర్ఏ 2006లో వచ్చింది. అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ అంటే మామూలుగా ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు, అంటే ట్రైబల్స్ చాలా మంది పురాతన కాలం నుంచి కూడా ఆ ఏరియాలలోనే సర్వైవ్ అవుతూ వస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే బ్రిటిష్ ఆ టైంలో ఈ రైట్స్ ని మామూలుగా తీసుకోవడం జరిగింది. సో ఆ రైట్స్ ని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి అందివ్వడానికి 2006లో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, లేదా యాక్ట్ తీసుకొచ్చింది. సో దీని ప్రకారం ఏంటంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ని ఐడెంటిఫై చేసి 2005 అంతకంటే ముందు నుంచి ఆ ఫారెస్ట్లలో ఉంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించి వాళ్ళకి ఆ భూములు ఎలా ఉపయోగపడాలో గవర్నమెంట్ ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చి ఎన్నేళ్ల నుంచో నడుస్తున్న సమస్యల్ని సాల్వ్ చేయాలనేది గోల్గా వచ్చింది. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ప్రధానంగా ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటలిస్ట్ కానీ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కానీ ముఖ్యంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద, ఫారెస్ట్ కన్జర్వేషన్ మీద ఫోకస్ చేయడం, తద్వారా వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకి అందకపోవడం, ఇలాంటి డిబేట్ ఇండియాలో జరిగింది. ఈవెన్ తెలంగాణలో కూడా వీటికి సంబంధించి అప్పుడప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేజ్ అవుతుంటాయి, ఫారెస్ట్ అఫీషియల్స్ కి ఈ ట్రైబల్స్ కి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్లలో మనకు ఇక్కడ దాని పర్పస్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, ఇంప్లిమెంటేషన్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇలాంటివి తెలియాలన్నమాట. అలా ఫారెస్ట్ గురించి చదివిన తర్వాత వాటర్, సేమ్ వాటర్లో సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్, ఓవరాల్గా స్టాటిస్టిక్స్ చూసుకోండి. ఇందులో ఇండియాలో సర్ఫేస్ వాటర్ పర్సెంటేజ్ ఎంత, గ్రౌండ్ వాటర్ ఎంత, మనం వాటర్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం, కంపీటింగ్ డిమాండ్ ఫర్ వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ పర్పస్ కి, ఇండస్ట్రియల్ యూజ్ కి, అగ్రికల్చర్ కి వాటర్ని ఉపయోగిస్తుంటాం. దానివల్ల ఒక రకమైన కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ అనేది క్రియేట్ అయింది. ఈవెన్చువలీ మనకు వాటర్ రిసోర్సెస్ తగ్గుతూ వచ్చాయి. దానికి తోడు క్లైమేట్ చేంజ్ సమస్యల వల్ల ఏమైందంటే ఓవరాల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గడం, ఇలాంటి సమస్యలు వచ్చాయన్నమాట. సో ఆ ఆస్పెక్ట్స్ మనకు కాన్సెప్చువల్గా అలాగే స్టాటిస్టికల్గా కూడా వీటి మీద ఫోకస్ చేయాలి. సో తర్వాత మనం పొల్యూషన్ దీని గురించి చదువుకుంటాం, వాటర్ రిసోర్సెస్ పొల్యూట్ అవుతూ ఉన్నాయి, వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలు కూడా మనకు తెలియాలి. ఆ తర్వాత ల్యాండ్ రిసోర్సెస్, ల్యాండ్కి సంబంధించిన రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, మనకు ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, పూర్తిగా జాగ్రఫీ లాంటి లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు, కానీ ఓవరాల్ ఐడియా ఇండియాలో ల్యాండ్ యూసేజ్ ఎలా ఉంది, రైట్, అగ్రికల్చర్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ ఇలాంటి వాటికి ఎలా యూస్ చేస్తున్నారు. సో అలా అగ్రికల్చర్కి ల్యాండ్, మనం ఫుడ్, ఫీడ్, ఎనిమల్ ఫీడ్ గురించి, అలాగే ఫ్యూయల్కి, బయోఫ్యూయల్స్ వాటిల్లో మనం ఫ్యూయల్కి కూడా క్రాప్స్ గ్రో చేస్తున్నాం, అలాంటి వాటికి మధ్య కాంపిటీషన్ ఎదురైంది. సో ఇండస్ట్రీస్ పరంగా ఫైబర్ వాటి ఉపయోగం చూసుకొని ల్యాండ్ యూసేజ్ వాటికి కూడా, అలా ఎన్నో రకాల డిమాండ్స్ మనకు ఉన్నాయి. సో పార్ట్లీ మనం ల్యాండ్ ఈ ఫారెస్ట్ సంబంధించిన వాటిలో చదువుతాం. ఇక్కడ ముఖ్యంగా ల్యాండ్ మీద, సాయిల్ మీద ఇష్యూస్, మళ్ళీ సాయిల్ పొల్యూషన్ అవుతూ ఉంటే సాయిల్ రిక్లమేషన్ ఎలా చేస్తున్నాం, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఇక్కడ చదవాలి. పార్ట్లీ మళ్ళీ పొల్యూషన్లో వస్తుంది, పార్ట్లీ ఇక్కడ రిసోర్సెస్ వైజ్ ఇక్కడ మనం చదువుకోవాలి. వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ ల్యాండ్ సంబంధించింది ఏంటంటే మైనింగ్. మైనింగ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ల్యాండ్ రిసోర్సెస్లో మెయిన్గా దాగి ఉన్నటువంటి ఎసెన్షియల్ మినరల్స్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి మైనింగ్ జరగడం, ముఖ్యంగా ఇల్లీగల్ మైనింగ్ జరగడం, అన్రెగ్యులేటెడ్ లెవెల్లో మైనింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఈకోసిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా శాండ్ మైనింగ్ లాంటి వాటి వల్ల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలు మనం యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లలో కూడా అడుగున్నారు. సో అక్కడ ఇక్కడ ఫోకస్ వచ్చేయాలి మనం, మైనింగ్ అవసరం ఏంటి, మైనింగ్ చేయడం వల్ల నష్టాలు ఏంటి, మైనింగ్ ముఖ్యంగా ఇప్పుడు కొన్ని పర్టికులర్ కైండ్ ఆఫ్ మైనింగ్, ఫ్యూయల్ గురించి మైనింగ్ చేస్తున్నాం మనం, నాన్ సైంటిఫిక్ మెథడ్స్లో మైన్ చేయడం జరుగుతుంది, అవి కొలాప్స్ అవడం, దానివల్ల సమస్యలు రావడం, అట్లా ఒక సరైన బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వస్తున్న సమస్యల గురించి మనకి ఇక్కడ తెలియాలి.
సో సస్టైనబుల్గా మనం ఈ వీటిని వాడుకోవాలనుకుంటే ఎలాంటి మెథడ్స్ అప్రోచ్ అవ్వాలి, వాటికి సంబంధించిన కొన్ని పాలసీస్ ఇవన్నీ కూడా మేము తర్వాత చూస్తాం. సో ఇలా మనకు న్యాచురల్ రిసోర్సెస్లలో ముఖ్యంగా ఫారెస్ట్, వాటర్, ల్యాండ్ రిసోర్సెస్, వాటికి సంబంధించిన కన్జర్వేషన్ మెజర్స్ లాంటివి, డేటా సోర్సెస్ మనకు ఓకే ఇక్కడ ఇంపార్టెంట్. మనకు ఎన్విస్ వెబ్సైట్ ఉంటుంది, సో ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ సంబంధించిన డేటాబేసెస్ ఉంటాయి, వాటి నుంచి మనం ఈ డేటా తీసుకోవచ్చు. తర్వాత ఈకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ, థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి ఇందులో ఈకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ. ఇందులో పర్టికులర్గా మనకు ఎకాలజీ, ఈకోసిస్టమ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎకాలజీ, ఈకోసిస్టమ్ బేసిక్స్ తెలియాలి మనకు. ఎకాలజీ అంటే ఏంటి, ఈకోసిస్టమ్, ఈకోసిస్టమ్లో పార్ట్స్ ఏంటి లేదా ఈకోసిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటి అన్న విషయాలు తెలియాలి. అందులో హైరార్కీ ఎలా ఉంటుంది, ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి బయోస్పియర్ వరకు ఎలా ఉంటుంది అనే కాంపోనెంట్స్ తెలియాలి. మళ్ళీ అలాగే ఫుడ్ చైన్స్ అండ్ ఈకోసిస్టమ్స్, ఫుడ్ చైన్స్ రకాలు ఏమున్నాయి, ఫుడ్ చైన్లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ ఏంటి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి టెర్షరీ కన్జ్యూమర్ వరకు ఎలా ఉంటుంది, హైరార్కీ ఎలా ఉంటుంది, అలా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని వాటి రోల్ ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది ఓకే ఆస్పెక్ట్స్ చూడాలి. మళ్ళీ ఫుడ్ పిరమిడ్స్ ఉంటాయి, ఫుడ్ పిరమిడ్స్లో ఇన్వర్టెడ్ ఫుడ్ పిరమిడ్కి మనకు అప్రైట్ ఫుడ్ పిరమిడ్కి తేడా ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ మీరు మనం ఇనీషియల్గా చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్, టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్లో ముఖ్యంగా ఏంటంటే టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్లో టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్, మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, మెరీన్ ఈకోసిస్టమ్స్ అని, మనకు మామూలు నార్మల్ వాటర్ ఈకోసిస్టమ్స్ అని, మళ్ళీ అట్లాగే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్లోకి వచ్చేసరికి టండ్రాస్ కానీ, డెజర్ట్ ఏరియాస్లలో కానీ, ఇలాంటి వెట్ ల్యాండ్స్ కానీ, ఇలాంటి ఈకోసిస్టమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ చదువుకోగలగాలి. తర్వాత బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. బయోడైవర్సిటీ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఏంటి, బయోడైవర్సిటీలో మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉంటుంది, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ డెఫినేషన్, దానికి సంబంధించి టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, జెనెటిక్, స్పీషీస్ డైవర్సిటీ ఇలాంటివి తెలియాలి మనకు, పాపులేషన్ డైవర్సిటీ, వాట్ డెఫినేషన్స్ ఆఫ్ కీ టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ తెలియాలి, వాటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండియాలో ఏమున్నాయి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమున్నాయి ఇండియాలో ఓకే, సో అక్కడ ఉన్నటువంటి నేచర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి, అక్కడ ఎంత రిచ్ బయోడైవర్సిటీ మనకు అక్కడ ఉంది, కొన్ని ఎగ్జాంపుల్స్తో వాటిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత బయోడైవర్సిటీకి ఎలాంటి హామ్ జరుగుతోంది, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ ఓకే. ఈ థ్రెట్స్ మనం అర్థం చేసుకున్న తర్వాత దాన్ని కన్జర్వేషన్ ఎలా చేయాలనే ఆస్పెక్ట్స్, కన్జర్వేషన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి మనకు, ఇన్సీటు అండ్ ఎక్సీటు బయోడైవర్సిటీ ఉంటుంది, ఇన్సీటు ఎక్సీటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెజర్స్ అవి చదవాలి. వీటికి చాలా సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండియాలో మనకు, బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, శాంక్చురీస్ ఉన్నాయి, అవి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఎక్కడుంది, మనం అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, అందులో ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు, వాటికి సంబంధించి కొన్ని పర్టిక్యులర్ ఇవి ఉన్నాయి. ఏంటంటే పర్టికులర్గా మనకు టైగర్ టైగర్ ప్రాజెక్ట్, టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, రైనోసరస్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, చీతా రీఇంట్రొడక్షన్ కానీ ఓకే, డాల్ఫిన్ సంబంధించిన కన్జర్వేషన్ ఇండియాలో ఏం జరుగుతున్నాయి, క్రొకడైల్ సంబంధించి ఏం జరుగుతున్నాయి, ఇలా సెట్ ఆఫ్ మనకు ఎవల్యూషన్లో చాలా ఇళ్ల నుంచి మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంటర్నేషనల్ చట్టాలు కూడా ఉన్నాయి ఓకే. ఇండియాలో అయితే పర్టికులర్గా మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఒకటి, ఇవి తెలిసి ఉండాలి, ఇవి చదువుకొని ఉండాలి, వాటి ఉపయోగం ఎంతవరకు ఉందనే విషయం కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇలాంటి ఆస్పెక్ట్స్ మేజర్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా జీఎం క్రాప్స్ ఇలాంటివి కానీ, జీఎం మనకు ఆర్గానిజమ్స్ కానీ, వాటిని ట్రాన్స్ఫర్ చేయడానికి కావాల్సిన చట్టాలు ఎలాంటివి ఉన్నాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అలా చాప్టర్ 3లో మీరు కోర్ బేసిక్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి, ఎకాలజీ, ఈకోసిస్టమ్ దగ్గర నుంచి బయోడైవర్సిటీ వరకు బేసిక్స్ చదువుకోవాలి. వాటికి సంబంధించిన థ్రెట్స్ ఏమున్నాయి, కన్జర్వేషన్ మెజర్స్ ఏం తీసుకున్నాం, ఏ లెవెల్లో తీసుకున్నాం ఓకే. సో మనం ఆల్రెడీ పాయింట్ చూసాం రైట్. సో ఆ తర్వాత మనకు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, అక్కడ ఎలాంటి ఇది ఉంది, మనకు ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉంది తెలియాలి, మెజర్స్ ఏం తీసుకున్నాం, ఈ లాస్ యాక్ట్స్ ఇండియాలో వాటి ఎఫెక్టివ్నెస్ లాంటివి మనం చదువుకొని ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇందులో స్పెసిఫిక్గా మనకు సాలిడ్ వేస్ట్ టైప్స్ అవి ఇచ్చారు, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ ఏంటి, సాలిడ్ వేస్ట్లో రకాలు ఏంటి, అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, అలాగే మనకు ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్,
రైట్ అట్లాగే బయోమెడికల్స్ వేస్ట్ ఇలాంటివన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్తో కలుపుకొని, ఎందుకంటే మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఇంట్రోలో ఈ నేచర్ ఆఫ్ వేస్ట్ ఏంటి, ఎంత మొత్తంలో వేస్ట్ ఇండియాలో జనరేట్ అవుతుంది, రైట్, అలాంటి విషయాలు మనకు తెలియాలి. వాటికి సంబంధించి ఎలాంటి, ఎందుకు మనకి ఇండియాలో వేస్ట్ జనరేషన్ పెరుగుతోంది, ఫ్యాక్టర్స్, పాపులేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అర్బనైజేషన్ కానీ, ఓకే, ఇలాంటివి ఎన్నో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, పర్చేస్ పవర్ పెరగడం కానీ, ప్లాస్టిక్ యూసేజ్ పెరగడం కానీ, ఇలాంటివి ఎన్నో ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ చూడగలగాలి. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, దీని ఇంపాక్ట్ ఏంటి సొసైటీ మీద, మనుషుల మీద, ఎన్వైరన్మెంట్ మీద, దీన్ని రీసైకిల్, రీయూజ్ చేయడం, రెడ్యూస్ చేయడం, ఇలాంటి ఐడియాస్ ఏంటి అనేవి ఇక్కడ తెలియాలి. ఇంతేకాకుండా మన సిలబస్లో ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో ప్రకారం పాటు ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కూడా ఇచ్చారు. సో కాలుష్యం సంబంధించి ఇందులో టైప్స్ ఆఫ్ పొల్యూషన్ చదువుకోవాలి మనం, లైక్ ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఓకే, ఇలాంటివి చదువుకోవాలి. వేస్ట్ మేనేజ్మెంట్లో మీరు స్పెసిఫిక్గా ప్లాస్టిక్, ప్లాస్టిక్ మేనేజ్, ప్లాస్టిక్ వేస్ట్, మెడికల్ వేస్ట్ ఇలాంటివి కూడా కవర్ చేయాలి. అంటే వీటి వల్ల పొల్యూషన్ ఎలా జరుగుతుంది, ఇక్కడ కూడా సేమ్ ఈ పైన అప్రోచే ఫాలో అవ్వండి. ఈ టైప్స్ మనం, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ చూస్తాం, తర్వాత ఫ్యాక్టర్స్ ఎందుకు పొల్యూషన్ పెరుగుతోంది, దానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకోవడం, దీని ఇంపాక్ట్ ఏంటి, ఇంకా ఈకోసిస్టమ్స్ మీద ఇంపాక్ట్ ఏంటి, మనుషుల మీద ఇంపాక్ట్ ఏంటి, వీటికి సంబంధించి మనం రెగ్యులేషన్స్ తీసుకొచ్చాం. వీటన్నిటికీ కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇండియాలో, పొల్యూషన్ తగ్గించడానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, అలాగే మనకు రెగ్యులేటరీ బోర్డ్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ బోర్డ్స్ ఉన్నాయి మనకు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, వాటి గురించి, ఓకే. సో వీటికి సంబంధించి నా ఇష్యూస్ ఉన్నప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశాము, అలాంటివి ఇక్కడ తెలియాలన్నమాట అన్ని. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎలా చేస్తున్నాం, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎలా చేస్తున్నాం, సాయిల్ పొల్యూషన్ ఎలా డీల్ చేయగలుగుతున్నాం, సౌండ్ పొల్యూషన్ నామ్స్ ఇండియాలో ఏమున్నాయి, ఇవి తెలియాలి మనకు. అంటే వాటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సోర్సెస్ ఏంటి, వాటి ఇంపాక్ట్ ఏంటి, వాటి కంట్రోల్ చేయడానికి మనం తీసుకుంటున్నాం మెజర్స్ ఏంటి. ప్లాస్టిక్ సంబంధించి కూడా మనం ఇండియాలో చాలా రకాల స్టెప్స్ తీసుకున్నాం, బ్యాన్ చేసాము రకరకాల ప్లాస్టిక్స్ని, వాటికి సంబంధించిన మన ఫ్యాక్ట్స్ ఇక్కడ తెలియాలి, ఓకే. ఈ అలాగే రూల్స్ చేయాలి, బయోమెడికల్ వేస్ట్ డీల్ చేయడానికి ఇలాంటి రూల్స్ ఉన్నాయి, కోవిడ్ టైంలో బయోమెడికల్ వేస్ట్ ఎంతలా పెరిగింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకు తెలియాలి. అప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇలా మనకు పొల్యూషన్ నేచర్ అండ్ అట్లాగే రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ అనేవి మనం ఇక్కడ చదువుకొని ఉండాలి, ఓకే. అండ్ పొల్యూషన్ కంట్రోల్ హ్యాండిల్ చేయడానికి నేషనల్ ఎయిర్ మామూలు క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2019లో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది ఎలా జరుగుతుంది, దానిలో ముఖ్య అంశాలు ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటివి చదవాలి. తర్వాత మనకు 5వ యూనిట్ వచ్చేసి గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, అండ్ అలాగే ఇక్కడ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇచ్చారు. యూనిట్ 1లో కూడా మనం ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి అక్కడ కూడా సస్టైనబిలిటీ లాంటి ఆస్పెక్ట్స్ అవుతాం. ఇక్కడైనా అక్కడైనా కూడా మీరు కవర్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మేజర్గా క్లైమేట్ చేంజ్కి వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, డెఫినేషన్ దగ్గర స్టార్ట్ చేసి క్లైమేట్ చేంజ్ ఎలా జరుగుతోంది, వాట్ ఆస్పెక్ట్స్ ఆర్ కారణాలు ఏంటి, క్లైమేట్ చేంజ్కి దారితీస్తున్న కారణాలు ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇది ఇంపాక్ట్ సంబంధించి మనం రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ 2020లో భారత్ మీద క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం ఏంటి, సెక్టర్ వైస్ అగ్రికల్చర్ మీద ప్రభావం ఏంటి, మనకు ఇంకా ఓవరాల్గా ఎన్వైరన్మెంట్ మీద ప్రభావం ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎన్నో వచ్చాయి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్తో కనెక్ట్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. టెంపరేచర్ ఎలా పెరుగుతుంది, యావరేజ్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, 2023లో హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి అన్నారు, అది ఎలా ఉంది, వాటికి సంబంధించిన మనకు ఓవరాల్గా ఏంటంటే సోర్సెస్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ చదువుకోవడం, అలాగే మనం ఎలా డీల్ చేస్తున్నాం, వీటిని అడ్రస్ చేయడానికి ఎలా డీల్ చేస్తున్నాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి ఎన్ఏపిసిసి ఉంది, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఉంది, మనం దీన్ని ఫాలో అవుతాం, యుఎన్ఎఫ్సిసిని ఫాలో అవుతాం, యునైటెడ్ నేషన్స్ యొక్క ఈ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతాం. వాటికి సంబంధించి మేజర్ కాప్ మీటింగ్స్ ఏంటి, మనం రీసెంట్గా చూసినటువంటిది COP28 మీటింగ్, దుబాయ్లో జరిగింది, యుఏఈలో జరిగింది, దుబాయ్లో జరిగింది. సో ఆ COP28 మీటింగ్లో మేజర్ ఐడియాస్ ఏమొచ్చాయి, మన గ్రీన్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ఏంటి, మళ్ళీ అట్లాగే ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్ వీటి కోసం ఫైనల్గా అప్రూవ్ చేయడం లేదా అప్రూవ్ మన మామూలుగా అక్యుములేట్ చేయడం మొదలు పెట్టారు. సో మేజర్ అవుట్కమ్స్ ఏంటి, COP28 లాంటి వాటి అవుట్కమ్స్, అలాంటి క్వశ్చన్స్ మీద
క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పాలి. సో మేజర్ కాప్స్ గురించి చదువుకోండి, లేటెస్ట్ కాప్ గురించి చదువుకోండి, మేజర్ అవుట్కమ్స్ ఉన్న లేటెస్ట్ కాప్స్ చదువుకోండి, అండ్ ఫేమస్ ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ ఏంటి మనకు, ప్యారిస్ క్లైమేట్ చేంజ్, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ సంబంధించి టార్గెట్స్ ఏంటి, ఇండియా ఎలాంటి టార్గెట్స్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాం, ఇలాంటి అంశాలు మనకు తెలియాలి, కార్బన్ ఎమిషన్స్లో ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ బేసిక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ దగ్గర నుంచి గ్లోబల్ వార్మింగ్ ఎలా వస్తోంది, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇండియా మీద పర్టికులర్గా ఇంపాక్ట్ ఏంటి, వీటిని మనం అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి మెజర్స్ ఏంటి, గ్లోబల్ మెజర్స్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్, ఇండియాలో వీటి కింద మనం ఎన్ఏపిసిసి లాంటివి తీసుకొచ్చాము, ఇండియా COP 26లో పంచామృతం రిలీజ్ చేసింది, మన ప్రైమ్ మినిస్టర్ గారు పంచామృతం అని చెప్పి అనౌన్స్ చేశారు. పంచామృతంలో 5 మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ లైఫ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ తెలియాలన్నమాట. ఓకే, ఇవి మనం ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించి గ్లోబల్గా నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియాలి. చివరిగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి ఎస్డిజీస్ ఏంటి, ఎస్డిజీ గోల్స్ ఏంటి, 17 ఎస్డిజీ గోల్స్ ఉన్నాయి కదా, అవేంటి, బ్రీఫ్గా వాటి గురించి తెలియాలి, వీటికి సంబంధించి ఇండియాలో ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఈ ఎస్డిజీ గోల్స్ ఎట్లా ఎప్పుడు తీసుకొచ్చారు, పర్పస్ ఏంటి, అంతకుముందు మిలీనియం గోల్స్ ఉన్నాయి అవేంటి, మళ్ళీ అట్లాగే ప్రోగ్రెస్ ఎలా ఉంది, వీటికి సంబంధించి నీతి ఆయోగ్ ఇండెక్స్ ఉంటుంది, నీతి ఆయోగ్ ఇండెక్స్ ఉంటుంది, అట్లాగే యుఎన్ కూడా దీనికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. లాస్ట్ టైం మనకి ఇండియాకి సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ ఆస్పెక్ట్స్ తెలియాలి. సో కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, దానికి సంబంధించి ఇండియాలో ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ చదవాలి. ఇలా మొత్తంగా మనం 5 డెడికేటెడ్ యూనిట్స్ ఉంటాయి, కొంచెం ఓవర్వెల్మింగ్గానే ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మనకు, ఎస్పెషలీ బయోడైవర్సిటీకి సంబంధించి చాలా రకాల మెజర్స్ డేటా బోల్డ్ అంత ఉంటుంది. సో మనం జస్ట్ ఎగ్జామ్ ఫోకస్లో కీ ఆస్పెక్ట్స్ ఏంటనే వాటి మీద ఫోకస్ చేయండి, ఇక్కడ మీరు దానికి సంబంధించిన కీ పాలసీస్ మీద ఫోకస్ చేయండి. యూనిట్ 2లో మనం రిసోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇందులో 3లో ఇకాలజీకి సంబంధించిన బయోడైవర్సిటీకి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేస్తున్నాం, వాటికి సంబంధించిన మెజర్స్ మెథడ్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఏం జరుగుతుంది, డేటా ఏంటి అవి చూడడం, తర్వాత పొల్యూషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సోర్సెస్ ఇంపాక్ట్స్ రెగ్యులేషన్స్ ఇండియాలో, చివరిగా మనకు క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ లాంటి ఆస్పెక్ట్స్ మీద వరల్డ్లో ఏం జరుగుతున్న స్టెప్స్ ఏం తీసుకుంటాను, ఇండియాలో ఏం స్టెప్ తీసుకుంటాను, ఫోకస్ ఇండియా మీద ఉండాలి కానీ కనెక్టెడ్ టు ది బిగ్గర్ బిగ్గర్ థింగ్స్ ఇయర్. సో ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ తెలియాలి. ఇవి కాకుండా మనకి ఇంకా షార్ట్ నోట్స్లలో పొల్యూషన్లో కానీ ఇక్కడ కానీ యాసిడ్ రెయిన్స్ అని మళ్ళీ అట్లాగే ఓజోన్ డిప్లీషన్ అని ఓకే. సో వీటికి సంబంధించి మోంట్రియాల్ ప్రోటోకాల్ ఇండియా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకుంది, మోంట్రియాల్ ప్రోటోకాల్గా భాగంగా మనం ఏం చేస్తున్నాం, ఇలాంటి ఆస్పెక్ట్స్, ఓషన్ ఎసిడిఫికేషన్, ఇలాంటి వాటి మీద కూడా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇది హోలిస్టిక్గా చదవండి, డేటాబేస్ డేటాని యూస్ చేసుకుంటూ చదవండి, సోర్సెస్ బోల్డ్ అంత ఉంటాయి. అగైన్ మనకు స్టాండర్డ్ రిసోర్స్ అయితే ఎన్సీఆర్టీ క్లాస్ 7th నుంచి 10th సైన్స్ బుక్స్లలో కవర్ చేస్తూ ఉంటారు పార్ట్ పార్ట్ పార్ట్, అలాగే 12th క్లాస్లలో కూడా ఎన్సీఆర్టీ బయాలజీలో, 12th క్లాస్లలో కూడా మనకు ఎన్వైరన్మెంట్ సంబంధించి ఈకోసిస్టమ్ సంబంధించి యూనిట్ ఉంది, అవి చదవడం కానీ లేదా జాగ్రఫీ పార్ట్లలో కూడా ఇవి కవర్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ మనకు ఎన్సీఆర్టీ మంచి సోర్స్. అవి కాకుండా రీసెంట్గా మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ యాన్యువల్ రిపోర్ట్ 23-24లో దాదాపు చాలా డేటా ఉంది, మనం దీన్ని మెయిన్ రిసోర్స్గా యూస్ చేయొచ్చు. నీతి ఆయోగ్లో కూడా మనం వీటికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు చాలామంది శంకర్ ఐఏఎస్ ఎన్వైర్న్మెంట్ బుక్స్ చదువుతారు కానీ అవి ఏంటంటే ఓవర్గా బ్రీఫ్గా సూపర్ఫిషియల్గా ఐడియాస్ అన్ని కవర్ చేస్తారు, బట్ మీరు హోలిస్టిక్గా ఈ రిపోర్ట్స్లోంచి ఎన్సీఆర్టీస్లోంచి చదవచ్చు, లేదా యూపీఎస్సీ చాలా సైట్స్లలో మనకు క్రిస్ప్గా మనకు ఎన్వైర్న్మెంట్ మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, యువర్ చాయిస్, బట్ వన్ ఆఫ్ దీస్ మెథడ్స్ యూస్ చేసి మనం డేటా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ యువర్ ఓవర్వ్యూ అబౌట్ హౌ టు అప్రోచ్ ఇన్ డీలింగ్ విత్ దిస్ పార్ట్ ఆఫ్ పేపర్ 4. మేజర్ ఏరియాస్, పొటెన్షియల్ ఏరియాస్ ఐడెంటిఫై చేయండి, వాటి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి ఆన్సర్స్ ఎలా రాయాలి, రిపీటెడ్గా ఆన్సర్స్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ మేజర్ ఐడియా అన్నమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.